Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎంపీ కొత్త రూటు చంద్రబాబుకు మరో తలనొప్పి రెడీ. తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మూడు వచ్చేసింది. అధినాయకుడు చంద్రబాబు నుంచి మొదలు పెడితే కీలక నేతలంతా కూడా ఎన్నికల హడావిడిలో పడిపోతున్నారు. ఇంకా సగం సమయం ఉండగానే వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేయాలి, ఎలా నెగ్గుకు రావాలి అన్న ముందస్తు ఆలోచనల్లో ఎవరికి వారు తెగ బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కేంద్ర మాజీ ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు రామ్మోహన్ నాయుడు చూపు ఇప్పుడు అసెంబ్లీ సీటు మీద ఉందని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఆయన అసెంబ్లీ నుంచి పోటీకి పట్టుబట్టారని టాక్ అయితే వచ్చింది. చంద్రబాబు నచ్చ చెప్పిన మీదట ఆయన ఎంపీగా రెండవసారి పోటీకి దిగారని అంటారు. మరోవైపు చూస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు ఎటు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరికీ అలా సీట్లు పంచేశారు. అయితే ఈసారి మాత్రం రామ్మోహన్ అసలు ఊరుకోరు అంటున్నారు. దానికి ఆయన ఇప్పటి నుంచే పెంచుతున్న జోరే కారణం. ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే ఆయన తనకంటూ ఒక అసెంబ్లీ సీటు చూసేసుకోవడం, అక్కడ పాగా వేయడానికి స్కెచ్ గీసేయడం కూడా జరిగిపోయాయి. ఇంతకీ రామ్మోహన్ ముచ్చటపడే ఆ సీటు ఏంటంటే నరసన్నపేట. అది ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సీటు. అక్కడి నుంచి ఇప్పటికే 5 సార్లు పోటీ చేసి 4 సార్లు జెండా ఎగరవేసిన ఘనత కృష్ణదాస్ది. ఆయనకు ముందు ధర్మాన ప్రసాదరావు అక్కడి నుంచే పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంతలా ధర్మాన ఫ్యామిలీకి అంకితమైన ఆ సీటు నుంచి పోటీకి రామ్మోహన్ ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నది అర్థం కావడం లేదట. ఇక 2014 ఎన్నికలలో టీడీపీ వేవ్లో అక్కడి నుంచి బగ్గు లక్ష్మణరావు గెలిచారు. వచ్చే ఎన్నికలలో కూడా పోటీకి ఆయన తయారుగా ఉన్నారు. మరి సడన్గా రామ్మోహన్ అసెంబ్లీ రూట్ పట్టడమే కాకుండా తన సీటు మీదకే రావడంతో బగ్గు ఫ్యామిలీ బగ్గమంటోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా ఎవరుంటారన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే ఎర్రన్నాయుడు కుమార్తె రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెచ్చి అక్కడ ఎంపీగా నిలబెడతారు అంటున్నారు. ఆమె అత్తింటికి వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యే అయింది, తిరిగి ఆమెను పుట్టింటికి తెచ్చి ఎంపీగా నిలబెడితే జనాలు ఎంతవరకు ఆదరిస్తారన్నది కూడా చర్చగా ఉంటుంది. మరోవైపు ఆమె గెలిచిన తర్వాత కూడా రాజమండ్రిలో ఉంటారు అన్న ప్రచారం వైసీపీ చేస్తే అసలకే ఎసరు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇదంతా రామ్మోహన్ మార్క్ పాలిటిక్స్ అని అర్థమవుతోంది. అచ్చెన్నాయుడు టెక్కలి సీటు వదలరు, టీడీపీ గెలిస్తే మంత్రి కూడా ఆయనే మరోసారి అవుతారు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మరోవైపు ఎంపీగా రామ్మోహన్ ప్రతిసారి లోక్సభకే పోటీ చేసి గెలిచినా ఢిల్లీలోనే ఉండాలి. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో వెలగాలన్న ఆశ నెరవేరడం లేదనే రామ్మోహన్ ఇలా సొంతంగా ప్లాన్ చేస్తున్నారంటున్నారు. ఇక నరసన్నపేటను ఆయన ఎంచుకోవడానికి కారణం ఉందట. ఈసారి కృష్ణదాస్ పోటీ చేయకుండా కొడుకు డాక్టర్ కృష్ణ చైతన్యను పోటీకి దింపుతారని అంటున్నారు. కొడుకైతే పొలిటికల్గా జూనియర్, దాంతో తాను పక్కాగా గెలిచి జెండా ఎగరవేయొచ్చన్నదే రామ్మోహన్ ఆలోచన అంటున్నారు. అలాగే తనకు ఒక అసెంబ్లీ సీటుగా నరసన్నపేటను మార్చుకోవాలని కూడా ఆయన మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ పారాలి అంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి మరి.